క్రిస్మస్ అంటే సంతోషాల పండుగ. యేసుక్రీస్తు ప్రభు ఒక జాతికో, కులానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతంకో, ఒక మతానికో చెందిన దేవుడు కాదు. బైబిల్ సెలవిస్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. ఈ లోకంలో ఉన్న ప్రజలకు ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రేమను, రక్షణను, సమాధానమును అందించటానికి బహుమానంగా దేవుడే తనను తాను తగ్గించుకొని నరవతారిగా ఈ లోకమునకు వచ్చారు. క్రిస్మస్ అంటే చాలామంది పంటి పండుగ అంటే తినుబండారములతో, వంటి పండుగ అంటే కొత్త దుస్తులతో, ఇంటి పండుగ అంటే ఇల్లుని అలంకరించుకొనుట, ఇదే నిజమైన క్రిస్మస్ అని అనుకుంటున్నారు. కానీ నిజానికి క్రీస్తు లేని క్రిస్మస్ వ్యర్థమైన క్రిస్మస్ అవుతుంది. మారని వాళ్ళ జీవితంలో క్రిస్మస్ అంటే కేక్స్, క్యాండిల్ సర్వీస్, డాన్సులు, క్వయర్ సింగింగ్ ఇవన్నీ కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట, సమాధానము కలిగి దేవుని దగ్గర నుంచి సంపాదించుకున్న సమాధానమును మనం పొందుకోవడం. క్రిస్మస్ అంటే మనము దేవుని యొద్ద నుండి పొందుకొని ఇతరులను పంచడం. క్రిస్మస్ అంటే పాపం నుండి మనల్ని కడగడానికి రక్షకునిగా ఈ లోకానికి వచ్చారు. క్రిస్మస్ అంటే నిత్య జీవమునకు వారసులుగా మార్చటానికి రారాజుగా ఈ లోకమునకు వచ్చారు. యేసు ప్రభువుని గుండెల్లో, హృదయంలో చేర్చుకున్న వాళ్ళకి ప్రతిదినము క్రిస్మస్సే. క్రిస్మస్ ఇస్ ఎ సీజన్ నాట్ ఓన్లీ ఆఫ్ రిజాయిసింగ్ బట్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే క్రిస్మస్ అనేది ఆనందం కలిగించేది కానీ ప్రతిబింబించే సీజన్. Just remember, the true spirit of Christmas lies in your heart. Christmas yokka nijamaina aatma mee hrudayamlo undani gurtinchuko. Arthur Ashe ane Wimbledon player America lo unnadu. Eena oka nalla chaatiyudu. Aneka samvatsarala tarvata oka Wimbledon trophy ni sampadinchukunnadu. 1983va samvatsaramlo ఆర్థర్ యాష్కి ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చి హార్ట్ సర్జరీ జరిగింది. ఆ సర్జరీ జరిగిన టైంలో డాక్టర్స్ ఇతనికి తెలియకుండా పొరపాటున ఎయిడ్స్ ఇన్ఫెక్టెడ్ బ్లడ్ని ఎక్కించడం జరిగింది. ఆ తర్వాత ఆర్థర్ యాష్ ఎయిడ్స్ బారిన పడ్డాడు. ఎప్పుడైతే ఇతను ఎయిడ్స్తో బాధపడుతున్నాడో ప్రపంచమంతా, అభిమానులంతా సానుభూతి ఉత్తరాలు రాయడం ప్రారంభించారు. వారిలో ఒక వ్యక్తి ఇలా రాశాడు, ఏమంటే, ఆర్థర్ యాష్, ఇంత భయంకరమైన వ్యాధి బారిన పడటానికి దేవుడు నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? వై డిడ్ గాడ్ చూస్ యూ ఫర్ సచ్ ఎ హారిబుల్ డిసీజ్? ఈ ఉత్తరం ఆర్థర్ యాష్కి అందింది. ఆయన ఈ విధంగా స్పందించాడు, 50 లక్షల మంది చిన్నపిల్లలు టెన్నిస్ ఆడడం ప్రారంభిస్తారు. వారిలో 5 లక్షల మందే ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడుతారు. ఆ 5 లక్షల మందిలో కేవలం 50,000 మంది మాత్రమే సర్క్యూట్ లెవెల్ వరకు చేరుతారు. వారిలో కేవలం 5,000 మంది మాత్రమే గ్రాండ్ స్లామ్కు ఆడతారు. ఈ గ్రాండ్ స్లామ్ ఆడిన 5,000 మందిలో 50 మంది మాత్రమే వింబుల్డన్ ఆడతారు. ఈ 50 మందిలో కేవలం 2 మాత్రమే ఫైనల్స్ ఆడతారు. ఆ 2లో కేవలం 1 ట్రోఫీని అందుకుంటారు. ఆ వింబుల్డన్ ట్రోఫీ నేను అందుకున్నాను. ఆ వింబుల్డన్ ట్రోఫీని నేను అందుకున్నప్పుడు ప్రపంచమంతా చప్పట్లు కొట్టింది, అభినందించింది, అభిమానించింది. ఆ సమయంలో నేను దేవుణ్ణి ప్రశ్నించలేదు, ఎందుకు దేవా ఈ ట్రోఫీ నాకే ఇచ్చావు
అని నేను అడగలేదు. ఈనాడు ఈ కష్టము ఈ శ్రమ నాకు వచ్చినా నేను దేవుణ్ణి అడగదలుచుకోలేదు, దేవా ఎందుకు ఈ కష్టము నాకే పంపించావని. వాట్ ఎ గ్రేట్ ఆన్సర్ ఇట్ ఈస్. ఆ రోజు యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు అవమానములు మరణము వెంటాడింది. కానీ ప్రభు ఎంత దీనుడిగా ఈ లోకమునకు వచ్చారో అదే దీనత్వమును కలిగి అదే దీన హృదయమును కలిగి మరియా యోసేపులు ఉన్నారు కాబట్టి అనేక మందిలో మరియా యోసేపులను దేవుడు ఎన్నుకున్నారు. మరి ఈ యొక్క క్రిస్మస్ దినములలో మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే, ఈ యొక్క లోకములను రక్షించుటకు వచ్చిన క్రీస్తు ప్రభువు ఆయన యొక్క శిల్వ రక్తంలో మనము కడగబడిన వారముగా ఉన్నామా?